చూడానా ఏసయ జీవించువాడా మెస్సయ జయశీలుడానా ఏసయ జీవించువాడా మెస్సయ జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా 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 దివ్యకారుణ జపమాల. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మన క్యాథలిక్ హబ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు ప్రభు పేరట ఈ యొక్క దైవ కార్యానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మనమంతా కలిసి ప్రార్థన చేస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో దయగల సర్వేశ్వరుడు మన యందు అపారమైన తన యొక్క కృపలను మన మీద కుమ్మరించాలని వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అవ్వడిన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి అమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, శిలలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాఫలము జయసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమయ కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిర మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తెలుపు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దివ్య కారుణ్య జపమాల మొదటి గుర్తు. ఈ మొదటి గుర్తును శ్రీ సభలో ఉన్నటువంటి మన పరిశుద్ధ పాపు గారి కొరకు, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మేత్రాణులందరి కొరకు, గురువుల కొరకు, కన్యస్త్రీల కొరకు సమర్పించుదాం. మనందరం కలిసి ఆ ప్రభువును ప్రార్థించుదాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు ప్రీతండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ. ఇదిగోనైనా మీ సేవకులు ప్రభువ, నువ్వు ఆదేశించినటువంటి రీతిగా ప్రపంచ నలుమూలల వెళ్ళి నా సువార్తను ప్రకటించుడి అని ఆదేశించావు. ఆ సువార్త సేవలో యాజకులకు, నీ సేవకులకు ఎటువంటి ఆటంకాలు, నిందలు, అవమానాలు
ఇక్కట్లు శోధనలు ప్రమాదాలు అతి భయంకరమైనటువంటి శత్రు బెడద ఉండకుంటా తండ్రి ఆ బిడ్డలపై నీ జ్ఞానాన్ని కురిపించు తెలివి శక్తిని దయచేయు వారు చేస్తున్నటువంటి సువార్తకు ఎలాంటి తొట్రిల్లుపాట్లు లేకుండా ప్రభువ నీ రక్షణ దూతల కాపుదలను దయచేయు తండ్రి ప్రతి యాజకుడికి కూడా నశించిపోతున్నటువంటి వారిని నీ సన్నిధిని వీడిపోయినటువంటి వారిని వెతికి తిరిగి నీ సన్నిధికి తీసుకొచ్చే గొప్ప సేవానీతిని వాళ్ళలో కలుగుచేయి తండ్రి వారికి స్వస్థత వరాన్ని దయచేయండి వారు ప్రార్థించిన చోట అద్భుతాలు కనపరచండి చీకట శక్తులను సంధించే గొప్ప బలాన్ని వారికి దయచేయండి ప్రభువా అనాథులు దిక్కిలేని వాళ్ళు విధవరాళ్ళు అక్కర్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యాధి సాధులతో సతమతమైపోతున్నటువంటి బిడ్డలకు నీ ప్రేమను పంచిచ్చే గొప్ప జ్ఞానాన్ని వారికి దయచేయమని ఈ మొదటి గుర్తు ద్వారా ప్రభువుని వేడుకుందాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దివ్యకారుణ్య జపమాల రెండవ గుర్తు. ఈ రెండవ గుర్తును వ్యాధి సాధులతో పేదరికముతో నిరుద్యోగంతో సతమతమైపోతున్నటువంటి బిడ్డల కొరకు సమర్పించుదాం. ఎవరెవరైతే ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారో, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయో, మరి ఎవరైతే అనేకమైనటువంటి వ్యాధులతో శరీరంలో ఉన్నటువంటి అవయవాల యొక్క మూల్గులతో మురగ్గిపోతూ మూల్గుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థించుదాం. దయగల దేవ, కరుణకు నిలయమైనటువంటి మా తండ్రి, తండ్రి అని అర్థించినటువంటి బిడ్డలను ఆలకిస్తావు. దయాసాగర, నీ కరుణను మా అందరిపై కురిపించు. ఇదిగో నా తండ్రి, ఏ బిడ్డైతే మరి అవసరతలో ఉండి నీకు మొరపెట్టుతూ ఉన్నారో వారి యొక్క మొరలను ఆలకించిన తండ్రి. ప్రభువా, ఈ లోకాన్ని సృష్టించి ఈ సృష్టికి అధికారిగా
నీ యొక్క రూపాన్ని పోలినటువంటి మానవుడిని ప్రసాదించావు. స్తోత్రం ప్రభువా. అట్టి ఘనత కలిగినటువంటి తండ్రి, మరి ఇదిగో నాయన, నీ రూపాన్ని పోలినటువంటి బిడ్డలు వ్యాధితోనూ నిరుద్యోగ సమస్యతోనూ మరి కుటుంబ సమస్యలతోనూ కొట్టిమిట్లాడుతూ ఉన్నారు తండ్రి. వారు నలిగిపోతూ బాధపడుతున్నటువంటి వారి యొక్క దుస్థితిని చూసి అపవాది నాట్యం చేస్తూ ఉన్నాడు. వెలుగుదూత చిందులు చేస్తూ ఉన్నాడు. మరి నా ప్రభువా, ఇది నీకు ఇష్టమా? ఈ క్షణమే ఆ బిడ్డల్లో ఓదార్పును దయచేయి. ఆ బిడ్డలకి మీ బలాన్ని ప్రసాదించు. కనికరగల హస్తమును వారికి తోడుగా ఉంచమని ఈ రెండో గుర్తు ద్వారా మనం ప్రభువుని ప్రార్థించుదాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను దైవత్వమును, మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైనా యేసునాదుని క్షమలు మరణము ద్వారా ఆమీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైనా యేసునాదుని క్షమలు మరణము ద్వారా ఆమీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైనా యేసునాదుని శమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైనా యేసునాదుని శమలు మరణము ద్వారా ఆమీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైనా యేసునాదుని శమలు మరణము ద్వారా ఆమీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైనా యేసునాదుని శమలు మరణము ద్వారా ఆమీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైనా యేసునాదుని శమలు మరణము ద్వారా ఆమీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైనా
సునాదుని శ్రమలు మరణము ద్వారా ఆమీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దుఃఖపూరితమైన సునాదుని శ్రమలు మరణము ద్వారా ఆమీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దుఃఖ పూరితమైన సునాదుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా. దివ్య కారుణ్య జపమాల మూడవ గుర్తు. ఈ మూడవ గుర్తును ఆహారాన్ని పండిస్తున్నటువంటి రైతుల కొరకు సమర్పిద్దాం. పరంధాముడువైనటువంటి ఓ సర్వేశ్వర, ఇదిగో ప్రభువ, ఆహారాన్ని పండిస్తూ నీ అందమైన ఈ లోకాన్ని ఎంతో సుందరంగా, మరి నీ యొక్క పోలికలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా అన్నదాతలుగా ఉన్నటువంటి ఈ మా రైతులను దీవించు తండ్రి. ఓ సర్వేశ్వర, వారు చేస్తున్నటువంటి నిరంతర కృషిను 30 వంతులు, 40 వంతులు, 60 వంతులు, 100 వంతులుగా ఫలింపు చేయండి దేవా. వారి యొక్క వ్యవసాయంలో ఎటువంటి పురుగు, ఎటువంటి వ్యాధి సంక్రమింపకుండా తండ్రి నీ యొక్క ఆశీర్వాదములతో ఆ పొలాలను నింపండి. సకాలములో అనుకూలమైనటువంటి సమయములలో వర్షాలను కురిపించి భూమిలో వాళ్ళు పండించాలనే పంటను విస్తారముగా పండిపచేయండి. మా కనికరమునకు నిలయమైనటువంటి ఓ సర్వేశ్వర, దానికి గాను కావలసినటువంటి పనివారిని సమకూర్చండి. దానికి కావలసినటువంటి పనిముట్లను అలాగే ఇతర సహాయాన్ని కలుగు చేయమని మూడో గుర్తు ద్వారా ప్రభువ నీ పరిశుద్ధ నామాన్ని సన్నతించుతున్నాము. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును, మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మామీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దివ్యకారుణ్య జపమాల నాలుగో గుర్తు. ఈ నాలుగో గుర్తును చదువుతున్నటువంటి చిన్నారు బిడ్డలను మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఓ మా ప్రేమమైన ఆ బిడ్డలకి చక్కటి జ్ఞానము, తెలివి, జ్ఞాపక శక్తి, మరి వారు చదువుతున్నటువంటి సబ్జెక్ట్స్ మీద మంచి అవగాహన కలుగు చేయండి. చెడు ఆలోచనలతో మరి చెడు మార్గంలో, చెడు సహవాసములో, చెడు ఆకర్షణలో పడిపోకుండా ఆ బిడ్డలకి ఎప్పటికప్పుడు ప్రభువా నీ యొక్క ఆత్మ ద్వారా వారిని హెచ్చరించండి. చెడుని గ్రహించి దానిలో ఉన్నటువంటి వినాశనము గురించి వాళ్ళకు తెలియజేయండి. కష్టపడి వారి యొక్క శ్రమను పలు రకాలుగా బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు దారబోస్తున్నటువంటి వారి యొక్క తల్లిదండ్రులను దీవించండి. అలాగే వారికి విద్యాబోధలు నేర్పిస్తున్నటువంటి అధ్యాపకులను ఆశీర్వదించండి. దేవా నీ ఆశీర్వాదాన్ని పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా బలపడేలాగా చెయ్యమని ఇదిగో నాలుగో గుర్తు ద్వారా ప్రభు నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము. నిధిపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైనా యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాదుని
విషయములు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దుఃఖ పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దుఃఖ పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దుఃఖ పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దుఃఖ పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దుఃఖ పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దివ్య కారుణ్య జపమాల 5వ గుర్తు. ఈ 5వ గుర్తును ఈ మన క్యాథలిక్ హబ్ టీవీ ఛానల్ బృందం కొరకు, మరి అలాగే ఈ ఛానల్కి అత్యంత ప్రీతి పాత్రులైనటువంటి విశ్వాసుల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. ప్రేమామయుడు అయినటువంటి ప్రభువ, ఈ యొక్క ఛానల్లో పనిచేస్తున్నటువంటి వారిని, నడిపిస్తున్నటువంటి యాజమాన్యాన్ని దీవించు తండ్రి. నీ బాహువులో ఈ బిడ్డలందరినీ భద్రపరచండి. నీ బలమైన హస్తం వారికి తోడుగా ఉంచి మీ జ్ఞానాన్ని వారికి దయచేయండి. వారు శ్రమిస్తున్నటువంటి ఆ శ్రమకు బలాన్ని ప్రసాదించండి. అలాగే ఈ మా ప్రేక్షకులను కూడా, వారి కుటుంబాలని, వారి యొక్క ఉద్దేశాలని దీవించమని ప్రభువ మనసారా వేడుకొనుచున్నాము. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రార్థించుదాము. శాశ్వతుడైన దేవ అనంత కృపా సంపన్నుడ అంతులేని కనికరము గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించుదముగాక. ఆమేన్. చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తివంతుడా, ముక్తినిచ్చువాడా తనయులకు ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా. మాకై మరలా రానుంటివా యేసు, మాకై మరలా రానుంటివా. జయశీలుడా నా యేసయ, జీవించువాడా మెస్సయ. జయశీలుడానా యేసయ, జీవించువాడా మెస్సయ.